ఫ్రెండ్స్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సంజు బేబీ ఉల్లిపాయలు కట్ చేద్దామని ఉల్లిపాయలు టమాటాలు అన్ని మా ఉల్లిపాయలు అవి కూడా కొలుచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి చేయాలి కదా, ఇవన్నీ ఇప్పుడు కట్ చేస్తాము అందరమీ కర్రీకి అండ్ బిర్యానీకి కూడాని. హాయ్ అండి, ఈరోజు అయితే మా చిన్నపిన్ని వాళ్ళ ఇంట్లో లంచ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పాను కదా, అప్పుడే 2 డేస్ అయింది పాలు పొంగించేసి. ఈరోజైతే మా 4 ఫ్యామిలీస్ కలిపి లంచ్ అయితే అక్కడే ఏర్పాటు చేసుకున్నాము. ఏదో చిన్నగా మాకు మేమే ప్రిపేర్ చేసుకున్నాము. అన్నీ కూడా కూరగాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మిక్సీకి కొట్టి తర్వాత చికెన్ కూడా అన్నీ బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని మొత్తం చికెన్ కర్రీ వండాము. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ చేసాము, పెరుగు చట్నీ ఇవన్నీ కూడా తయారు చేసుకున్నాక మా చిన్నపిన్ని ఫ్యామిలీ మా పెద్దపిన్ని ఫ్యామిలీ మా అమ్మ మేము మొత్తం ఒక 15 మెంబర్స్ ఉంటారు. మేమంతా కూడా ఈరోజు లంచ్ అయితే అక్కడే చేసాము. చాలా హ్యాపీ అనిపించింది ఫ్యామిలీ అంతా కలిసి కొంచెం కష్టమైన అన్నీ ప్రిపేర్ చేసుకొని వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అదొక హ్యాపీనెస్ అన్నమాట. నాకైతే అలాగే అనిపించింది ఈరోజు అయితే. కొంచెం వంటల విషయంలో కొంచెం హడావిడి అనిపించినా మంచిగానే జరిగింది, అన్నీ చక్కగా వండుకున్నాము. చాలా మంచిగా టేస్ట్ అది కూడా చాలా బాగా వచ్చినాయి, అన్నీ కుదిరినాయి బిర్యానీ చికెన్ అన్నీ కూడాని. మేమంతా కూడా ఈరోజు అక్కడే లంచ్ చేసాము. మీకు వీడియో మొత్తం చివరి వరకు చూడండి, వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా, నచ్చితే మాత్రం చివరిలో లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.
చూసారు కదా మా సిస్టర్ వండింది మొత్తం వంటలన్నీ అయితే చికెన్ కర్రీ బిర్యానీ కూడాని చాలా బాగా వండుతుంది. ఆ విషయంలో అయితే మాత్రం ప్రతి రెసిపీ కూడా చాలా బాగా చేస్తుంది. ఐస్ క్రీమ్స్ అవనీయండి, బిర్యానీ, చికెన్, వెజ్, నాన్ వెజ్ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా చేస్తుంది వంటలు అయితే మాత్రం. ఈరోజు అయితే మాత్రం మా సిస్టరే చేసింది. పక్కనైతే బిర్యానీ రెడీ అయిపోయింది. కొంచెం అందులో చికెన్ కూడా వేసి బిర్యానీ చేసాము, కొంచెం గ్రేవీ కర్రీ కూడా చేసుకున్నాం అన్నమాట. కానీ వంటలన్నీ అయ్యేటప్పటికి 2 అయిపోయింది, ఎందుకంటే స్టార్ట్ చేయడమే మేము 10 దాటిన తర్వాత స్టార్ట్ చేసాము. మళ్ళీ ఇవన్నీ మొత్తం వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసుకోబోతులకి దానికి ఒక 1 అవర్ పట్టేసింది. మొత్తం వంట అయ్యేసరికి అయితే 2 అలా అయిపోయింది. అప్పుడైతే ఇంకా అందరం లంచ్ చేసాం. ఈరోజు కలిసి అందరూ భోజనం చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలా తినడం ఇష్టమేనా? మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.